పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జాఫర్ హుస్సేన్. మరి రానున్న ఎన్నికల్లో జాఫర్ హుస్సేన్కు రాజకీయంగా కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి, ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 2009లో టోలీ చౌకీ కార్పొరేటర్గా విజయం సాధించారు, డిప్యూటీ మేయర్గా కూడా ఆయన పనిచేశారు. సో ఇవన్నీ కూడా రాజకీయంగా కలిసి వచ్చేటటువంటి అంశాలు. ఇక 2014, 2018లో రెండుసార్లు వరుస విజయాలు సాధించడం వల్ల ఆయనకి కూడా రాజకీయంగా బాగా కలిసి వచ్చేటటువంటి మరొక ఫ్యాక్టర్. ఇక నాంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశారు అనేటటువంటి అభిప్రాయం అయితే స్థానికంగా కనిపిస్తోంది. ఇక ముస్లిం సామాజిక వర్గాల ఉన్నతికి పాటుపడుతున్నారు అనేటటువంటి భావన కూడా సర్వేలో పాల్గొన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి పరిస్థితి. ఇక ప్రజలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండడం పార్టీ పరంగా కలిసి వచ్చేటటువంటి అంశం. ఇక క్యాడర్ పరంగా చూసినట్లయితే బలమైన పార్టీ క్యాడర్ వెన్నంటి ఉండడం, సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్టు ఉండడం కూడా జాఫర్ హుస్సేన్కి ప్లస్ పాయింట్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈయనకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఈయనకి సంబంధించి నెగిటివ్ పాయింట్స్లో హిందువులు ప్రయోజనాలు విస్మరిస్తున్నారు అనేటటువంటి ఆవేదన అయితే స్థానికంగా కనిపిస్తోంది. ఇది కూడా మైనస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు ముస్లింలకే పరిమితం చేస్తున్నారు అనేటటువంటి ఒక ఆరోపణ కూడా ఈయన పట్ల బలంగా కనిపిస్తోంది. నెక్స్ట్, ముస్లిం సామాజిక వర్గ పరంగా చూసినట్లయితే ముస్లింలలోను సన్నిహితులకే ప్రభుత్వ పథకాలు దక్కుతున్నాయి అనేటటువంటి అపవాదు కూడా ఈయన పట్ల కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్, రెండు పడక గదుల ఇల్లు దక్కలేదని చాలామంది అసంతృప్తితో ఉండడం కూడా ఈయనకి మరో ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినంత వరకు నాంపల్లి నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్లస్